హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు నేను టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను. దీనికి ఏమేమి పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం. బాయిల్డ్ ఎగ్స్ 5, ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటోస్ 1/4 కిలో, పచ్చిమిర్చి 4, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర, సాల్ట్ రుచికి సరిపడినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుందాం. దీనిలో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వీటిలో వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేలా చూసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే టమాటో ముక్కలను కూడా వీటిలో వేసుకుందాం. వీటిని శుభ్రంగా కలిపి టమాటోలు బాగా మగ్గేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని టమాటో ముక్కల్ని మగ్గించుకుందాం. టమాటాలు బాగా మగ్గిపోయినాయి, మెత్తబడ్డాయి ముక్కలు బాగాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు ఈ టమాటో పీసుల్లోని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం వాటర్గా ఉంది కదా, కూర అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కూర ఇప్పుడు బాగా దగ్గర పడింది కదా, ఇప్పుడు చివరిగా దీనిపైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఎగ్ కర్రీ రెడీ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.